చూపిస్తాను. హనుమ అన్వేషణ చేస్తున్నారు సీతమ్మ కోసం. తప్పిపోయింది ఎవరు? ఆడది. ఎక్కడ వెతకాలి? ఆడవాళ్ళ మధ్యలో వెతకాలి. అందుకు ఆయన వెతుకుతున్నారు సీతమ్మ కోసం. రావణాంతఃపురంలోకి వెళ్ళారు. చుట్టూ స్త్రీలు పడుకుని ఉన్నారు. రావణాసురుడితో రమించి రమించి వాళ్ళందరూ అలిసిపోయి నిద్రపోతున్నారు. మహర్షి అన్నారు, నచాకులీనా నచహీన రూపా న దక్షిణా నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య న కామనీయ. అక్కడ ఉన్న స్త్రీలు ఎవ్వరూ కూడా మర్యాద తెలియని వాళ్ళు కారు. కానీ అన్యోన్యభుజ సూత్రేణ స్త్రీమాలా గ్రదితాయిసా అన్నారు. వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని పూలదండలా పడుకుంటే ఎవరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు. వాళ్ళందరూ అద్భుతమైనటువంటి వంశాలలోంచి వచ్చిన కాంతలు. దేవకాంతల నుంచి పితృదేవతా కాంతల వరకు ఉన్నారు. గంధర్వకాంతలు ఇంతమంది పడున్నారు అక్కడ. ఈమె సీతమ్మయా అని చూశారు. ఎవరిని? ఎవరిని అలా చూడకూడదో అలాంటి వాళ్ళని చూశారు. ఇంక ఇంతకన్నా పది మాటలు నేను చెప్పను. ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళని నిద్రపోతూ ఉండగా ఇంతమందిని చూశారు. సీతమ్మ కాదు, బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక హనుమకు అనుమానం వచ్చింది. నిద్రపోతున్నప్పుడు తల్లిని కూడా చూడకూడదు, ఒక్క భార్యని తప్ప. ఉపనయనం అయిపోయింది అంటే తల్లి నిద్రపోతున్నా గదిలోకి వెళ్ళకూడదు, శాస్త్రం నిషేధించింది. ఒక్క భార్య నిద్రపోతుంటేనే పురుషుడు లోపలికి వెళ్ళాలి, తప్ప అన్య స్త్రీ ఎవరు నిద్రపోతున్నా ఇక పురుషుడు ఆ గదిలోకి వెళ్ళకూడదు.